Welcome to Yourseducation Telugu. Hi friends, State Bank of India lo Central Recruitment and Promotion Vibhagam kinda పోస్టుల భర్తీ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 68 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. వేకెన్సీ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్లు 50, డిప్యూటీ మేనేజర్లు 10, రిలేషన్షిప్ మేనేజర్లు 6, ప్రొడక్ట్ మేనేజర్లు 2. విభాగాలు చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్, అగ్రికల్చర్ స్పెషల్, ఓఎంపి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు ఇంజనీరింగ్ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అనేది మించకుండా అయితే చూసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ లో మాత్రమే ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ అని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేసేయచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే September 2, 2021 క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. గమనించండి, September 25 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులందరికీ. సో గమనించండి, ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ కూడా వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హ్యావ్ ఎ లుక్ అన్ దట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.